ఎవరైతే టీఎస్పీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, జనరల్ స్టడీస్ ప్రిపేర్ వన్ ఉంటుంది కదా, దాంట్లో ఈ బతుకమ్మ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కదా వీటిపైన క్వశ్చన్స్ అనేవి వచ్చి ఉన్నవి. ఒకసారి ఇవి చూద్దాము. ఇవి ఈ 9 రోజుల బతుకమ్మలు, వాటికి ఉన్న పేర్లు ఏమని పిలుస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మని ఏమని పిలుస్తారో ఇప్పుడు చూద్దాము. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూద్దాము 9 రోజులు. 9 రోజులు ఉంది కదా, ఈ 9 రోజులను 9 బతుకమ్మలు. మొదటి రోజు బతుకమ్మని ఏమని పిలుస్తారు అంటే, మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ విధంగా పిలుస్తారు బతుకమ్మనే. ఇవైతే పేర్లు మనం గుర్తుంచుకోవాలి. మొదటి రోజే మనం పిలుస్తారు, రెండో రోజు ఆడే బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు, ఆరో రోజు ఇది ఇంతకుముందు ఆరో రోజు ఉంటారు, ఏ రోజు ఆరో రోజు అయితే ఒకసారి వచ్చింది ఇది, ఈ ఆరో రోజు బతుకమ్మను ఏమని పిలుస్తారు, అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. ఇవి బతుకమ్మల 9 రోజులు ఆడే బతుకమ్మలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.